అపొస్తలుల 7:59-60 ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువు అన ఆత్మను చేర్చుకొనమని స్తీఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతను మోకాళ్ళుని, ప్రభువ వారి పాపము వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు కూడా అతని చావునకు సమ్మతించెను. ఈ వచనాలలో స్టీఫెను గారు మొరపెడుతూ యేసు ప్రభువ అని సంబోధిస్తూ పలుకుతున్నాడు. ఇక్కడ స్టీఫెను చేస్తున్న ప్రార్థన అని అనవచ్చా? ఒకవేళ ప్రార్థన అయితే తండ్రికి కదా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయవచ్చా? ఎందుకనగా ఈ వచనాన్ని చూపించి యేసునామంలో కూడా ప్రార్థన చేయవచ్చు అని స్టీఫెను కూడా అలా చేస్తాడని చెబుతున్నారు. ప్రార్థన తండ్రికి చేయాలని బీఓయూఏలో నేర్చుకున్నాను, కాబట్టి దీనికి సరైన వివరణ మీరు మాత్రమే ఇవ్వగలరని ఆశిస్తూ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకేనా? ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏంటంటే, స్టీఫెన్ గారు ప్రాణం పోయే సందర్భంలో ఉన్నారు. అప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఏంటా దర్శనం? ఆకాశం తెరవబడ్డం, ఆయనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. చూద్దాం ఒకసారి ఆ సందర్భం చూడండి. అపొస్తలుల కార్యాలు 7:58 పట్టణపు వెలుపలికి అతన్ని ఈడ్చుకుని పోయారు. స్టీఫెన్ని రాళ్ళు రువ్వి చంపారు. సాక్షులు సౌలని అతని దగ్గర అతను బట్టలు పెట్టారు. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకో. దానికన్నా పైన ఇంకొక సందర్భం ఉంటుంది చూడండి. ఆకాశం తెరబడ్డం 55 ఇక్కడ పరిశుద్ధాత్మతో స్టీఫెన్ గారు నిండుకొని ఆకాశం వైపు తెరి చూచాడు. ఆయన దేవుని మహిమను చూచాడు. యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలుచుండట ఆయన చూచాడు. కనుక ఈ సందర్భం ఆయన కనబడింది. ఇద్దరు కనబడుతున్నారు. అందులో యేసు ప్రభును కూడా వారు తేరి చూచారు స్టీఫెన్ గారు. అలా తేరి చూచినప్పుడు ఎవరికి ఆయన అప్పగిస్తున్నారు? యేసు ప్రభువా. ఇప్పుడు ఆ మాట చదవండి, 59:60 ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టీఫెను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. మరి యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు తన ప్రాణాన్ని ఎవరికి అప్పజెప్పారు? ఆత్మని తండ్రికి అప్పజెప్పినట్లుగా మనం శిలువ మీద తెలుసు. మనకి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నారు. ఓకే, మరి అప్పటికి యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నారు. స్వీకరించడానికి తండ్రి ఉన్నాడు. పాతాళలోనికి పంపేది, బాగా వినండి, పాతాళలోనికి పంపేది, పాతాళ నుంచి రప్పించేది అది దేవుడు మాత్రమే. అది సమూయేలు రాసిన 2:16 అనుకుంటుంది చూడండి, 18 మొదటి సమూయేలు గ్రంథం 2:16 క్షమించండి, 6:6 ఏముంటుంది చూడండి. అక్కడ జనులను సజీవులను గాను, మొదటి సమూయేలు గ్రంథం 2:6 జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించువాడును యెహోవాయే. అంటే ఈ సందర్భం జాగ్రత్తగా వినున్నానా? ఇది క్రీస్తుకు ముందు. కనుక క్రీస్తుకు ముందు పాతాళలోనికి వెళ్ళాలన్నా, పాతాళలోంచి ఆత్మ బయటకు రావాలన్నా ఆత్మ ఎవరి చేతికి అప్పగించబడాలి? యెహోవా చేతికి అప్పగించబడాలి. అందుకే భూమి మీద ఉన్న యేసుప్రభు వారు సైతం మరి పాతాళానికి వెళ్ళాలి కదా. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టమని ముందు ఆయన గురించి ఉంది కాబట్టి మరి పాతాళంలోకి యేసుప్రభు వారి ఆత్మ వెళ్ళాలి. పాతాళం అంటే నెమ్మది పొందొచ్చు, పరదేశకు వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళాలంటే పంపించేది ఎవరు? పాతాళ ద్వారాలు తెరిచి యేసుప్రభు ఆత్మను అక్కడికి పంపి అక్కడ 3 ఉంచి మరలా తిరిగి అక్కడ నుంచి ఆదివారం సూర్యోదయాన్న కాక మునిపే భూమి మీదకి రప్పించి మరలా అక్కడి నుంచి తండ్రి దగ్గరకు రప్పించుకోవాలి. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే ఇది ఎవరు చేస్తారు? సర్వశక్తిమంతుడైన దేవుడు. అన్ని అధికారాలు ఆయనవే, సర్వలోకాలు ఆయన క్రిందే ఉన్నాయి. బాగా గమనించండి. అంటే అప్పటి యేసుప్రభు వారు చనిపోయినప్పటికీ యేసుప్రభు వారు ఇంకెవరికి అప్పగించడానికి ఎవరు లేరు. కనుక తండ్రికి అప్పజెప్పేశాడు ఆయన ఆత్మ. తండ్రి మరి నువ్వే కదా పాతాళలోనికి పంపాలి, అందులోంచి తీసుకుని రావాలి, ఎందుకని ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని అన్నారు. ఓకే, ఇప్పుడు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. ఏంటి ఆ మాట? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నాడు. అంటే టోటల్గా మొత్తం పరలోకం కానివ్వండి, భూలోకం కానివ్వండి, పాతాళలోకం కానివ్వండి, మొత్తం ఈ శక్తులు అన్నిటినీ కూడా యేసుప్రభు స్వాధీనంలోనికి దేవుడు తీసుకొచ్చేశాడు. అంటే మీరు బైబిల్ తాలూకా పూర్వాపరాలు అన్నిటినీ మనం పరిశీలిస్తే క్రీస్తు మరణానికి ముందు ఒక బలం ఉంది, మరణించి సమాధి గెలిచిన తరువాత ఆయనకు మరిన్ని పవర్స్ ఆయనకు వచ్చాయి. ఏంటా పవర్స్?
ఆ మాట చదువుదాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అనే మాట ఆయన వెళ్ళిపోయే ముందు, సమాధిని గెలిచిన తరువాత ఆయన అంటున్నాడు చూడండి. ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆ చివరి వచనాల్లో శిష్యులకి ఏమని చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. అంటే ఇప్పుడు ఆత్మలు ఎవరి ద్వారా వెళ్ళాలి? పాతాళ లోక అధికారం కూడా ఎవరికి ఇచ్చేశాడు దేవుడు? యేసు ప్రభు చనిపోనంతరకు దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధిని గెలిచిన తరువాత రాజుగా సింహాసనం మీద తన ప్రక్కన కూర్చోబెట్టుకుని, నాయన ఈ బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తాను, ఎందుకంటే నా వారసుడు నువ్వు, నా కొడుకువి నువ్వు, నా తర్వాత ఈ సింహాసనం నీది, కనుక బై బర్త్ అంటే నా ఆత్మను నువ్వు పంచుకొని పుట్టావు కాబట్టి నీకు కాక ఇంకెవరికి ఉంటుంది అధికారం? ఇదిగో సర్వాధికారం, మూడు లోకాల తాళాలు నీకు అప్పచెప్తున్నాను అని యేసుక్రీస్తు వారికి వచ్చింది. ఇప్పుడు స్టెఫన్ సందర్భం ఎప్పుడు జరుగుతుంది? ఇది యేసుప్రభు అధికారంలోకి వచ్చిన తరువాత, రాకముందా? యేసుప్రభు అధికారంలోకి వెళ్ళిన తరువాతే కదా స్టెఫన్ గారిని చంపడం, రైట్? కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయే యేసుక్రీస్తు వారు కనబడుతున్న ఈ దర్శనంలో తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు, అంటే టోటల్గా రైట్ హ్యాండ్గా ఉన్నాడు. అప్పటికి సర్వాధికారాలు ఆయనకు వచ్చేసాయి. ఇప్పుడు ఈయన ఆత్మ ఎవరికి అప్పగించాలి? అందుకే యేసుప్రభునికి అప్పగిస్తున్నాడు. ఇక్కడ స్టీఫెన్ గారు ఆ మాట ఎంత అర్థవంతంగా అంటున్నారంటే, ఇదిగో యేసుప్రభు నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. చదవండి ఇప్పుడు ఆ మాట, ప్రభువును గూర్చి మొరపెట్టుతూ యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకో. ఆత్మలు అప్పగించటం ప్రార్థన కోసం కాదు ఇక్కడ. ఇక్కడ ఆత్మ అప్పగింపు అనేది ఎవరికి చేస్తున్నాడు? యేసుక్రీస్తు వరకు చేస్తున్నారు. ఎందుకు చేయాలి? బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తు వరకు నిజం చెప్పారు. ఏంటది? నాయన నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, ఆ వచ్చే మార్గం ఎవరికి తెలీదు, నేనే మార్గం అని యోహాను సువార్తలో మాట్లాడుతూ, నేను వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా తీసుకువెళతాను. అంటే నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు అన్న మాట బ్రతుకున్నప్పుడు యేసుప్రభు వారు చెప్పలేదా? నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ రాలేరు. యోహాను సువార్త చూద్దాం ఒకసారి అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నారు? నేనే మార్గం, నేనే సత్యం, జీవం నేనే, నా ద్వారా అంటే నడుచండి. ఏ మనిషి భూమి మీద నుంచి తండ్రి దగ్గరకు రావాలన్నా ఇప్పుడు నేను మధ్యవర్తిని అయిపోయాను. అప్పుడైతే డైరెక్ట్గా దేవుడికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు దావీదు డైరెక్ట్గా దేవుడికి ప్రార్థన చేశాడు, సొలొమోను దేవుడికే ప్రార్థన చేశాడు, ప్రవక్తలు ప్రార్థన చేశారు దేవుడికే, అవునా? రాజులు దేవుడికే ప్రార్థన చేశారు. కానీ ఇప్పుడు నో, ఇప్పుడు ఎవరిని దేవుడు డైరెక్ట్గా ప్రేయర్ విషయంలో స్వీకరించడు. అందరూ కుమారుని ద్వారానే తన దగ్గరకు రావాలి, కుమారుని ద్వారానే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టోటల్ పవర్ అంతా ఎవరి దగ్గర ఉంది? కొడుకు దగ్గర ఉంది. తండ్రి దగ్గరికి ఎవరైనా డైరెక్ట్ వెళ్ళాలనుకోండి, నో, ముందు కొడుకుని కలండి, ముందు కొడుకు దగ్గరికి వెళ్ళండి. మీ విజ్ఞాపన ఏంటో, మీ విన్నపం ఏంటో చెప్పండి. అది ఆయనకు ఆమోదం అయితే యేసుప్రభు వారు తండ్రికి ఆ ప్రార్థన తీసుకువెళ్తారు, మీ విజ్ఞప్తిని తీసుకువెళ్తారు. అది ఒకవేళ తప్పైతే యేసుప్రభు నుంచి ప్రార్థన పైకి వెళ్ళదు, మీ విజ్ఞాపన పైకి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ ఆయన స్క్రూటినీ చేస్తుంటారు. ఆయన అంటే ఇది వెళ్ళాలా వెళ్ళకూడదా, అన్ని తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాయా? ఇప్పుడు సీఎం ఉంటాడు, ఆయనకు ఒక పర్సనల్ సెక్రటరీ ఉంటాడు, ఏమంటే ఆయన ఐఏఎస్ అధికారి, కనుక ఏ లెటర్స్ వచ్చినా సరే ముందు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు, లేదంటే అంతకన్నా పైన ఈ సీఎం గారి పక్కన ఆయన పర్సనల్ సెక్రటరీ ఉంటాడు. కనుక ఆయన దగ్గర ఉండి ఆయన చూచి అన్నీ ఓకే అంటేనే ఫైనల్గా ఆ ఫైలు సీఎం గారి టేబుల్ మీదకి వెళుతుంది. కనుక ఆయన జస్ట్ ఒకసారి చూస్తారంతే. అంటే అన్నీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవు, ఫిల్టర్ అయి వెళతాయి ఆయన దగ్గరికి. అలాగే యేసుక్రీస్తు వారు రానంత వరకు అన్ని తండ్రి దగ్గర డైరెక్ట్ అయ్యాయి. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత సర్వాధికారం ఆయనది కాబట్టి అన్నీ కూడా యేసుప్రభు ద్వారానే వెళ్ళాలి. కనుక ఆత్మ కూడా యేసుప్రభు ద్వారానే వెళ్ళాలి. అందుకు స్టీఫెన్ జ్ఞానం కలిగినవాడు కాబట్టి యేసుప్రభు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అనే మాట ఆయన పలుకుతున్నాడు. ఏనా అర్థమైందా క్లియర్ కట్గా? ఓకే, గాడ్ బ్లెస్ యూ.